ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ ఈవిఎస్ మనము ప్రీవియస్ క్లాస్ లో సెకండ్ లెసన్ చెప్పుకున్నాం కదా నాన్న చూడండి అందరూ డ్రాయింగ్ వేసారా ఓకే ఈ రోజు మనము థర్డ్ లెసన్ చెప్పుకుందాం థర్డ్ లెసన్ పేరు ఏంది నాన్న అవర్ హ్యాపీ హౌస్ అవర్ హ్యాపీ హౌస్ సీ దిస్ పిక్చర్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఒక ఇల్లు ఉందన్నమాట ఇంటి ముందర ఏముంది ఒక కార్ ఉందన్నమాట చుట్టూ గార్డెన్ ఉంది ఒక మంచి ఇల్లు ఉందన్నమాట చూడండి ఎవ్రీబడి వాంట్స్ ఏ హౌస్ టు లివ్ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నివసించడానికి ఒక ఇల్లు కావాలి ఏ హౌస్ ప్రొటెక్ట్స్ యాజ్ ఫ్రమ్ ది సన్ రైన్ కోల్డ్ అండ్ థీవ్స్ మనకు ఇల్లు ఎన్ని విధాలుగా కాపాడుతుంది దేని నుంచి మనకు కాపాడుతుందంట సన్ అంటే ఎక్కువ ఎండ నుంచి కాపాడుతుంది రెయిన్ వాన నుంచి కాపాడుతుంది కోల్డ్ చలి నుంచి కాపాడుతుంది అండ్ థీవ్స్ దొంగల నుండి కూడా మనకి రక్షణ కల్పిస్తుంది ప్రొటెక్ట్స్ అంటే రక్షణ అన్నమాట ప్రొటెక్ట్ చేస్తుందా లేదా మనకి ఇల్లు మనం కీస్ వేసి లోపల పడుకుంటాం దొంగలు రావడానికి కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి మనకి ఇల్లు అనేది చాలా రక్షణ కల్పిస్తుంది పీపుల్ బిల్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్ అండ్ లివ్ ఇన్ దెమ్ రకరకాల హౌసెస్లో జనాలు నివసిస్తూ ఉంటారు కొందరు బిల్డింగ్స్లో నివసిస్తారు కొందరు అపార్ట్మెంట్స్లో నివసిస్తారు కొందరు గుడిసెలో నివసిస్తారు కొందరు రేకులలో నివసిస్తారు కొందరు బిల్డింగ్స్ అన్నమాట మిద్దెలు కట్టుకొని నివసిస్తారు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో నివసిస్తూ ఉంటారు అలా అన్నమాట టీచర్ అడుగుతుంది రఘు వే డు యూ లీవ్ రఘు నువ్వు ఎక్కడ ఉంటావు ఎక్కడ నివసిస్తావు ఐ లివ్ ఇన్ అన్ అపార్ట్మెంట్ ఇన్ కృష్ణ అపార్ట్మెంట్స్ నేను అపార్ట్మెంట్లో నివసిస్తాను అని చెప్తున్నాడు ఎవరు రఘు ఏ అపార్ట్మెంట్ అంట కృష్ణ అపార్ట్మెంట్స్ అంట టీచర్ ఓకే ఇంకో వేరే అమ్మాయిని అడుగుతుంది అన్నమాట టీచర్ గీత వే డు యూ లీవ్ నువ్వెక్కడ నివసిస్తావు ఐ లీవ్ ఇన్ ఏ స్మాల్ హౌస్ నేను ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాను అని చెప్పింది అన్నమాట టీచర్ ఓకే చిల్డ్రన్ లెట్స్ యాజ్ లెర్న్ మోర్ అబౌట్ హౌసెస్ మనము ఇప్పుడు హౌసెస్ గురించి తెలుసుకుందాం ఓకే సమ్ పీపుల్స్ లివ్ ఇన్ బిగ్ బిల్డింగ్స్ కొందరు ప్రజలు పెద్ద పెద్ద బిల్డింగ్స్లో నివసిస్తారంట అండ్ మరియు సమ్ పీపుల్స్ లివ్ ఇన్ హట్స్ కొంతమంది ప్రజలు ఎక్కడ నివసిస్తారంట గుడిసెల్లో నివసిస్తారంట ద మిగ్రేటెడ్ పీపుల్ లివ్ ఇన్ క్యారవాన్స్ అంటే కొంతమంది మర్చెంట్స్ ఉంటారు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి వాళ్ళ వృత్తి అలాంటిది వాళ్ళ పని ఒక పని చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఒక చోట ఉండరన్నమాట ఒక వ్యాన్ లాంటిది ఒకటి తీసుకొని దాంట్లో గ్రూప్గా వెళ్ళి ఆ పని చేసుకుంటారు అక్కడ పని అయిపోగానే మళ్ళీ వచ్చేసి అదే వ్యాన్లో వేరే చోటికి వెళ్ళిపోతారనమాట అంటే ఏ క్యారవాన్ ఈజీయే హౌస్ దట్ హ్యాస్ వీల్స్ అంటే అది ఒక చిన్న హౌస్ అన్నమాట కానీ ఆ హౌస్ కానీ వీల్స్ ఉంటాయి చక్రాలు ఉంటాయి దే కెన్ బీ షిఫ్టెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అది ఒక చోటు నుండి ఇంకో చోటికి షిఫ్ట్ చేస్తుంది అన్నమాట ఇంటిని ఓకే ఇక్కడ ఇల్లు ఇది వీళ్ళు ఇంటిని షిఫ్ట్ చేస్తున్నారు చూడండి దానికి వీల్స్ ఉన్నాయి వాళ్ళ ఇల్లు వాళ్ళు పని కోసం వెతుక్కుంటూ ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళి వలస ఉంటున్నారన్నమాట ఎక్కడైతే వాళ్ళకు ఉంటుందో అక్కడ ఆగిపోతారు ఎక్కడైతే పని దొరుకుతుందో అక్కడ ఆగిపోయి అక్కడే ఉంటూ మళ్ళీ పని అయిపోగానే వాళ్ళు షిఫ్ట్ అవుతారన్నమాట ఆర్మీ సోల్జర్స్ యూజ్ టెంట్ హౌసెస్ ఇన్ దేర్ క్యాంప్స్ ఏ టెంట్ హౌస్ ఈజ్ ఏ టెంపరీ హౌస్ ఆర్మీ సోల్జర్స్ ఉంటారు కదా మన బార్డర్స్లో చాలామంది ఆర్మీ వాళ్ళు ఉంటారు వాళ్ళు సోల్జర్స్ అంటారు కదా వాళ్ళు వచ్చేసి టెంట్ హౌస్ వేసుకొని ఉంటారన్నమాట ఈ టెంట్ హౌస్ అనేది పర్మనెంట్ కాదన్నమాట టెంపరీ అంటే కొంతకాలానికి దీన్ని తీసేస్తారు మళ్ళీ కావాలన్నప్పుడు వేసుకుంటారు అలా అన్నమాట ఓకే ఇన్ కాశ్మీర్ టూరిస్ట్స్ యూజ్ బోట్ హౌసెస్ టు లివ్ ఇన్ పోలార్ రీజియన్
Eskimos live in igloos. Igloos are made of snow. Chudandi. In Kashmir, tourists use boat houses to live in. Kashmir lo kontha mandi ela ante vallu em chesaranta boat tho house chesaru. Boat house antaru. Boat paina oka inti nirminchukoni akkade nivasistaru anamata. టూరిస్ట్స్ కానీ అలా బోట్ హౌస్లో నివసిస్తారు. ఇన్ పోలార్ రీజియన్ ఎస్కిమోస్ లివ్ ఇన్ ఇగ్లూస్. ఇక్కడ ఇగ్లూస్ కనిపిస్తున్నాయి చూడండి. ఎస్కిమోస్ వాళ్ళు ఉంటారు కదా అక్కడ, కొంతమంది ప్రజలు ఎక్కడ నివసిస్తారు, ఇగ్లూలో నివసిస్తారు. ఈ ఇగ్లూ అనేదాన్ని మంచు, అది ఉంది కదా ఐస్ ఉంటుంది కదా అక్కడ, ఆ ఐస్తో నిర్మిస్తారు. ఈస్లో ఎలా ఉంటాయి, ఏ అపార్ట్మెంట్ హౌస్ ఈజ్ కాల్డ్ ఏ పక్కా హౌస్. ఇట్ హ్యాస్ వాల్స్, రూఫ్ అండ్ ఏ ఫౌండేషన్. వి కెన్ సీ దెమ్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇవి పక్కా హౌసెస్ అన్నమాట. ఇవి చాలా కేర్తో బాగా నీట్గా కట్టుకుంటారన్నమాట. నెక్స్ట్ వాల్స్ అనేటివి చాలా ఉంటాయన్నమాట. వాల్స్ ఉంటాయి, కిటికీస్ ఉంటాయి. వాళ్ళ సరౌండింగ్స్ మొత్తాన్ని వీళ్ళు చూడగలరు ఈ అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఓకే చిల్డ్రన్, చూసారు కదా డిఫరెంట్ హౌసెస్, రకరకాల హౌసెస్ చూసారు కదా. మీరు ఏ ఇంట్లో నివసిస్తున్నారు, ఆ ఇంటి గురించి ఒక 10 లేదా ఒక 5 వాక్యాలు రాయే, 5 సెంటెన్సెస్ మీరు రాయండి. మీ ఇంటి గురించి మీరు మీకు తెలిసినంతలో రాయండి. ఓకే చిల్డ్రన్, బై చిల్డ్రన్, సీ యూ గైస్.